నెల్లూరు జిల్లా విడవలూరు మండలం జాన్పేట గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గ్రామంలో పర్యటించి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం అరాచకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్ల ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి న్యాయబద్ధంగా ఓటర్ లిస్టు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నాయకుల మాటలు విని వాళ్లకు అనుకూలంగా ప్రవర్తించే ప్రతి అధికారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు, కృష్ణ చైతన్య, ఐటీడీపీ కార్యదర్శి సత్యం రెడ్డి, మాతూరు శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి అడుగు ప్రజల కోసం అనే పాదయాత్రలో భాగంగా విడులూరు పంచాయతీలో జాన్పేటలో ఈ రోజున ఇప్పుడు తిరగడం జరుగుతుంది. అయితే ఈ పాదయాత్రకి ముఖ్య ఉద్దేశం వచ్చి ప్రజలు ఎన్నో సమస్యలు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం మారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ల 8 నెలల కాలం పూర్తిగా వస్తుంది. ప్రజల సమస్యలు ఎన్నోలాగున్నాయి, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. గతంలో మేము చేసిన ఎన్నో కార్యక్రమాల్లో మా సమస్యలు వినేయడానికి కూడా ఎవరు లేరు. ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు అని చెప్పి ఎంతోమంది నాకు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ సమస్యలన్నీ కూడా వినాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, మా నియోజకవర్గ ప్రజలు పడుతున్న సమస్యలకి పరిష్కారం మేము చూపొచ్చాలని చెప్పి ఒక సదుద్దేశంతోనే ఈ ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాను, ప్రతి ఒక్క గడప, ప్రతి ఒక్క కుటుంబాన్ని తడుతున్నాను, వాళ్ళ సమస్యలు విడిచి తెలుసుకుంటున్నాను. అవన్నీ కూడా మేము నోట్ డౌన్ చేసుకుంటున్నాము. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సమస్యలు ఏదైతే నాకు చెప్పారో, ప్రజలు చెప్పిన సమస్యలు అన్నిటికీ పరిష్కారం చూపిస్తానని చెప్పి ఇవాళ నేను నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నప్పుడు ఎన్నో మంచి మంచి సంక్షేమ పథకాలు జరిగేవి, అభివృద్ధి పరుగులు తీసేది. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో సమయంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గం నక్క నతక నడుస్తుంది. మేము చెప్తున్నాము ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఉన్న సమస్యలన్నీ కూడా సెల్ఫీ ఛాలెంజ్ రూపాన, మీడియా మీట్ రూపాన సమస్యలన్నీ కూడా ఎత్తి చూపుతున్నాం. కానీ ఆ సమస్యలు ఏమి కూడా పరిష్కారం కావట్లేదు. ప్రజా సమస్యలన్నీ కూడా వదిలేసి కేవలం నియోజకవర్గ సంపద మీదే ధ్యాస పెట్టారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఇవాళ నేను ఆయనకు మళ్ళీ కూడా వ్యాన్ చేస్తున్నాను, కనీసం మిగిలింది లిస్ట్ వీటన్నింటినీ హౌస్ నెంబర్తో కూడిన ఓటర్ లిస్ట్ వెంటనే విడుదల చేయాలి. అలానే మేము ఫ్రెష్ ఓటర్స్ ని చాలా మందిని చేర్చాం, వేలాది మందిని ఫ్రెష్ ఓటర్స్ ని చేర్చాం. ఫామ్ 7 అప్లికేషన్ ద్వారా ఎంతో మందిని చేర్చాం. మీరు చేర్చిన కూడా ఇప్పటివరకు ఆ ఓటర్ని తొలగించలేదు, డెత్ ఓటర్ని కూడా తొలగించలేదు. వీటిని కూడా తొలగిస్తూ, డెత్ ఓటర్ని తొలగిస్తూ, కొత్త ఓటర్ని చేరుస్తూ, ఈ 0 హౌస్ నెంబర్ ఉందని రెక్టిఫై చేస్తూ, వాళ్ళకి హౌస్ నెంబర్ కల్పిస్తూ, కొత్త ఓటర్ లిస్ట్ ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఇవాళ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ను కోరుతున్నాము. అలానే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏదో ఒక చేయాలని చెప్పి ఏదో మతం చేసి ఆఖరిన ఓట్లు వేయించుకోవాలని, దొంగ ఓట్లు వేయించుకోవాలని ఒక దుర్దేశంతో ఉంది. మేము కేంద్ర ఎలక్షన్ కమిషన్ దీన్ని జాప్యం చేసుకొని దీన్ని తీయాలని చెప్పి నేను ఇవాళ లెటర్ రాసి మన ఇయ్యారో గారు కూడా ఇస్తున్నాను. అలానే కలెక్టర్ గారు కూడా ఈ అర్జీ నేను ఇవ్వబోతున్నాను. ఈ ఓటర్ లిస్ట్ కూడా నేను తీసిన ఓటర్ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది. 4000 ఇల్లులు 0 హౌస్ నెంబర్తో ఉన్నాయి. వీటన్నింటిని ఐడెంటిఫై చేసి వీటికి హౌస్ నెంబర్ కల్పించాలని చెప్పి మేము కోరబోతున్నాము. ఇది వీటి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ని ఇవాళ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇంకో పక్కన ఈ రోజున కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టి 4 ఏళ్ళు 8 నెలల్లో కాలమవుతుంది, ఎలక్షన్ సమీపం ఇస్తుంది. అందువల్ల కొత్తగా ఒక కార్యక్రమం తీసుకున్నారు, ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి. దీన్ని తెలుగులో అనువదిస్తే ఆంధ్ర రాష్ట్రానికి జగన్ ఎందుకు, నేను కూడా అడుగుతున్నా ఎందుకు, ఎందుకు అవసరం మీరు చెప్పండి. ఇవాళ మీరు కార్యక్రమం తీసుకున్నారు, ప్రజాధనాన్ని వెచ్చించి ఇవాళ ఇది ఎలక్షన్ క్యాంపెయిన్, ఏపీ నీ జగన్ మీరు ఏదో ఒక పథకాన్ని మీరు వివరించేదానికి పెట్టలేదు ఈ ప్రోగ్రామ్. మీరు జగన్ ఎందుకు అవసరము, జగన్ ఓటు ఎందుకు వేయాలని చెప్పి మీరు క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు.
దీనికి ప్రజాదరణ ఎందుకు ఇచ్చేస్తున్నారు మీరు మీరు ఇక్కడ ఇక్కడ మండల ఆఫీసర్ని వాడుకుంటున్నారు అలానే మీకున్న ఎవరైతే పంచాయతీ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు వాడుకుంటున్నారు మీ వారందరూ కూడా గణనెత్తి మాట్లాడాలని నేను మీ అందరూ కూడా కోరుకుంటున్నారు ఈ రోజున ఈ ప్రతి అడుగు ప్రజల కోసం అనే పాదయాత్రలో భాగస్వామ్యమైన మన గురువారు పంచాయతీ నాయకులందరికీ అలానే మండల నాయకులకి అలానే ఇతర గ్రామాల నుంచి మద్దతు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయ ప్రజానేకం వ్యవసాయ కార్మికులు ఈరోజు బెంగాల్ నుంచి బీహార్ నుంచి పట్టుచేత పట్టుకొచ్చిన కూలీల మాదిరిగానే ఈ జిల్లాలో పేద ప్రజలు పట్టుచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి డబ్బులు అలకేట్ చేయకపోవడం ప్రసన్న కుమార్ అవినీతి చెరు చెక్కకపోతే ఎఫ్డిఆర్ బిల్లులో చెరు చెక్కలు వేస్తున్నామని చెప్పి చెక్కలు వేయకుండానే డబ్బులు డ్రా చేసుకున్నా లేదో మాకే తెలియదు కానీ చెక్కలు మాత్రం వేయలే చెక్కలేని దాని పుణ్యం ఈరోజు ఒకటిన్నర టీఎంసీ నీళ్లు రైతులకు అందకుండా పోయినాయి ఒక్క గలీదారి కింద చెప్పడంలే టోటల్ సంవత్సరాల ప్రాజెక్ట్ కిందనే 10 టీఎంసీల పైన ఇటువంటి నీళ్లు వేస్ట్ చేసి జిల్లా ప్రజానేకాన్ని ప్రధానంగా రైతుల్ని రైతు వ్యవసాయ మేధాపడిన వ్యవసాయ కార్మికుల్ని పట్టగొట్టి ఈరోజు తీవ్ర సంక్షోభానికి గురి కారణమే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఈ జిల్లా మంత్రి మన ఎమ్మెల్యే అందుకోవాలి మనకి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వీళ్ళు మళ్ళీ మనకు మంత్రులు కావాలా వీళ్ళు మళ్ళీ మనకు ఎమ్మెల్యేలు కావాలా వైనీడ్స్ అనేది క్వశ్చన్ మార్క్గానే ఉండాలి వాళ్ళు ఈ దేశానికి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అవసరం లేదు ఈ జిల్లాకు అవసరం లేదు వాళ్ళ అనవసరం దాని వైఏపీని జగన్ అనే దానికి జవాబు వాళ్ళ అనవసరం అనేదే వాళ్ళు ఈ రాష్ట్రానికి ఇదే ఈ జిల్లాకి నష్టం ఈ జిల్లాకి ప్రధానంగా తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితిలోకి నెట్టి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అందుకనే వాళ్ళు ఈ జిల్లాకు అనవసరం ఈ రాష్ట్రానికి అనవసరం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే ఇంకా చాలా ప్రజలు చాలా ఆక్రమణలు చేసుకోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది అందుకని జగన్మోహన్ రెడ్డి ఉద్దు ప్రభుని కోరుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ప్రజలకు ఏర్పడింది అందుకని ఏపీ నాట్ నీడ్స్ జగన్ ఏపీ నాట్ నీడ్స్ జగన్ వై ఏపీ నీడ్స్ జగన్ కాదు ఏపీ నాట్ నీడ్స్ జగన్ అనేది ఈరోజు ప్రధానంగా మనం రైతులంగా వ్యవసాయ కార్మికులంగా ముందుకు పోయి చెప్పుకోవాల్సిన పరిస్థితి